జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మలనపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఏడువారాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దొంగమల్లన స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆలయాన్ని చేరుకుని మూల విరాట్ను దర్శించుకుని తన ఎత్తు బంగారంగా బెల్లాన్ని తూకం వేసి భక్తులకు ప్రసాదంగా పంచారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధి కొరకు 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపినట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎంపీలు, గ్రామ ప్రజలు, వివిధ మండలాల నుంచి విచ్చేసిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపూర్ణ అనుగ్రహ రాదు నా చిన్నదే. సేతు వెళ్ళ తర్వాత.